అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మనతో పాటు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం గారు, ఈ రోజు ఏ విధంగా మీకు ఇక్కడ ఇంటింటా ప్రచారం అయితే ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభించారు, ఎటువంటి ఆహ్వానం మీకు లభిస్తుంది ఇక్కడ? అంటే ఆహ్వానం అయితే అద్భుతంగా ఉంటుంది. చాలా మంది అయితే చెప్తున్నారు, మీరు చెప్పినా చెప్పకపోయినా మీకు ఓటేస్తామని చెప్తా ఉన్నారు. అలాగే కాకుండా ఇప్పుడు మనకి 12th క్లాస్ ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయిన పిల్లలకి ఇన్ని రోజుల నుంచి కళ్ళలకి రెక్కల గురించి మన ప్రోగ్రాం గురించి చెప్తున్నాం. ఇంకా వాళ్ళు చెప్తున్నారు, మీరు చెప్పక్కర్లేదు, మేము ఆల్రెడీ మన పేరు దాంట్లో పెట్టేసాము, ఫామ్ కూడా ఫిల్ చేసేసామని చాలామంది చెప్తున్నారు. అయితే మనం చూస్తుంటే మన పథకాలు అయితే అన్నీ ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. వాళ్ళు చాలా ఎక్సలెంట్గా స్పందిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈ వైసీపీ ప్రభుత్వం అయితే ఈ 5 ఇయర్స్ అయితే ఏం చేయలేదు అనేది వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయింది. జస్ట్ ఒక షో వర్క్ చేశారని కూడా వాళ్ళకి అర్థమైపోయింది. బికాస్ చాలామందికి ముందు పెన్షన్స్, మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్స్ వచ్చేవి, అవి వైసీపీ ప్రభుత్వం వచ్చాక కట్ చేశారన్నమాట. వృద్ధులకి కూడా కట్ చేశారు, అలాగే దివ్యాంగులకు కూడా కట్ చేశారు. మన ప్రభుత్వం వచ్చాక 4,000 పెన్షన్ చేస్తున్నాం, దివ్యాంగులకి అయితే 6,000 రూపాయలు పెన్షన్. సో ఇవన్నీ వాళ్ళు కంపేర్ చేస్తూ ఉన్నారు. అదొకటే కాకుండా ప్రజలకైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ఒక నమ్మకం అన్నమాట. మనం చెప్పింది చేస్తామనేది నమ్మకం వాళ్ళకి. సో ఆ నమ్మకం కల్పించింది తెలుగుదేశం పార్టీ అనేది మనం అందరికీ తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, ఎన్డీఏ ప్రభుత్వంలో కానివ్వండి, ఇవన్నిటిలో మనం పూర్తి నమ్మకం కలిగించాము. అందుకే వాళ్ళు ముందుకు వస్తున్నారు. మనం చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, మనం తెలుగుదేశం పార్టీ పథకాలు చెప్తుంది, వాళ్ళందరూ పూర్తి నమ్మకంతో ఉన్నారన్నమాట అన్నీ వస్తాయని. ఇప్పుడు మీరు ఇక్కడ కూటమి అభ్యర్థిగా ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చుకుని ముందుకు వెళ్తున్నారు? అంటే మనం ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల నుంచి మనం పోటీ చేస్తున్నాం. అందరం కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టో అనేది తయారు చేసి ఆ ఉమ్మడి మేనిఫెస్టో మనం రిలీజ్ చేసాం. అయితే ఈ మేనిఫెస్టో ప్రకారం మనకి 20 లక్షలు ఉద్యోగాలు యువత కోసం కల్పిస్తాం ఈ 5 ఇయర్స్లో. ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి. అలాగే దీపం పథకం అనేది మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, ఎందుకంటే మహిళలకి ఒక గ్యాస్ సిలిండర్ అనేది ఒకటి అలవాటు చేశారు. అది అలవాటు ఎందుకు చేశారంటే మహిళలకి ఊపిరితిత్తులకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాళ్ళు అలవాటు చేశారు. సో ఇప్పుడు పెరిగిన ధరల సందర్భంగా దీపం పథకంతో 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వాళ్ళకి సంవత్సరానికి ఇస్తున్నారు. అయితే ఇదైతే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మీరు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తే ఇంకా దానికన్నా ఎక్కువ మాకేం అవసరం లేదన్నట్లుగా ప్రజలు చాలా సంతోషపడిపోతున్నారు. అదే కాకుండా మనం ఉచిత బస్ ప్రయాణం అనేది ఒకటి పెట్టాము. అలాగే చిన్నపిల్లలకి, చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు. అయితే ఇది కూడా చాలా బాగా వెళ్తుంది. అండ్ 4,000 రూపీస్ పెన్షన్, అలాగే పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు, చంద్రన్న బీమా 10 లక్షల వరకు, ఇటువంటి అన్ని ఫెంటాస్టిక్ పథకాలు ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని పథకాలు తెలిసినాయి. ప్రజలందరూ అయితే రెడీగా ఉన్నారు. మే 13 ఎప్పుడు వస్తుంది, మనం ఓట్ హక్ ఎప్పుడు వినియోగించుకోవచ్చు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే ఈరోజు మీరు ఇంటింటికి వెళ్తున్న సందర్భంలో వాళ్ళు ఏదైనా సరే ప్రజలు మీకు ఏదైనా సమస్యలు చెప్పుకుంటున్నారా? ఆ సమస్యలు ఏంటి అంటే ఈరోజు అయితే చెప్పలేదు, కానీ కొన్ని కొన్ని ఏరియాస్లో కొళాయి ప్రాబ్లం ఉంది. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు లాస్ట్ టైం వాటర్ పైప్ లైన్ వేశారు కొన్ని ఏరియాస్లో. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, సో వాళ్ళు ఇటువంటి ట్యాప్ కనెక్షన్స్ అటువంటి పూర్తి చేయలేకపోయారు. ఈ 5 ఇయర్స్లో ఆ సింపుల్ ట్యాప్ కనెక్షన్ కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయారు అనేది వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. ఆ ట్యాప్ కనెక్షన్ కోసం అడుగుతూ ఉన్నారు అన్న. మీరు ఇప్పుడు ఇంటింటా వెళ్తున్న సందర్భంలో ఆ విలేజ్లో కావచ్చు, ఆ వీధుల్లో కావచ్చు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మీరు గుర్తించినవి ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ కొన్ని కొన్ని ఏరియాస్లో ట్యాప్ కనెక్షన్ ఉంది. మనం వాటర్ ప్రాబ్లం అయితే డెఫినెట్గా మనం నదులను సంధానం చేసి స్టేట్ గవర్నమెంట్ నుంచి అయినా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయినా మన గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఇరు పార్టీలు అంటే సెంట్రల్ నుంచి బీజేపీ పార్టీ కూడా నదులను సంధానం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి కూడా నదులను సంధానం కోసం ఆల్రెడీ స్టార్ట్ చేశారు లాస్ట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. సో అటువంటి మనం చేస్తే ప్రజలకి నీళ్ళు అనేది ఒకటి అందుతుంది. నీళ్ళు అనేది
అనేది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఇంటికి ఉపయోగపడుతుంది, మనకి వ్యవసాయం కోసం ఉపయోగపడుతుంది, ఇండస్ట్రీస్ కోసం ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే నీళ్లు పుష్కలంగా దొరుకుతాయి, ఎప్పుడైతే కరెంట్ నాణ్యమైన కరెంట్ తక్కువ రేట్కి దొరుకుతుంది, ఎప్పుడైతే ట్యాక్సులు తగ్గుతాయో ఆ టైంలో చాలా ఇండస్ట్రీస్, చాలా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. సో ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఉన్నప్పుడు వారు సంపద సృష్టించి ప్రభుత్వం ఒక ఆదాయం ఉండేలా చూసి అప్పుడు అభివృద్ధి సంక్షేమం ఒక బ్యాలెన్స్ విధానంగా తీసుకెళ్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది పరిస్థితి, అది ఏంటంటే ప్రచారం వెళ్ళేటప్పుడు ప్రజలైతే మాత్రం గర్వంగా అయితే మాత్రం ఈరోజు ఆహ్వానం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఏ ఏ ప్రాంతాల్లో అయితే మాత్రం అభివృద్ధి పనులు నోచుకోలేదో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా మేము వచ్చేతే అభివృద్ధి పనులు మళ్ళీ ఆ పనులు చేపడతామని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా నీటి సమస్య అయితే మాత్రం ఏరియాలో ఉందని మాత్రం చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.